హరి ఓం ఆధ్యాత్మిక మిత్రులరా ఈరోజు మనం శాస్త్రం ద్రష్టం గురవాక్యం అనే దాన్ని గురించి కొంత శాస్త్ర చర్చ చేసుకుందాం మనకి ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మజ్ఞానం గురించి బ్రహ్మ విద్య గురించి అనేకమైన సందేహాలు ఉంటూ ఉంటాయి ఎందుకంటే మహాత్ముల నోట వచ్చేటటువంటి వాక్యాలు మనకి అర్థమైనట్టే ఉంటాయి వారి ఎదురుగా కూర్చున్నంతసేపు ఆ తరువాత మనలో అనేక సందేహాలు వస్తుంటాయి ఎందుకంటే ఈ వేదకాలం నాటి పరిస్థితులు వేరు మహాభారత యుద్ధం తర్వాత ఇవి వేదాంతం అనేటటువంటిది వ్యాప్తి చెంది ఉపనిషత్ కాలంలో ఇది ఎక్కువగా అభివృద్ధి చెందింది ఆ కాలం నాటి పరిస్థితులు వేరు ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమాజంలోని పరిస్థితులు వేరు దానిచేత ప్రతి వ్యక్తిలోనూ కూడా అనేక సందేహాలు వస్తూ ఉంటాయి అది బ్రహ్మము గురించి ఆత్మస్థానము గురించి ఎక్కువగా సందేహాలు రావడం మనం గమనిస్తూ ఉన్నాం అసలు ఏమిటిది అనేటటువంటి చర్చ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ప్రమాణం ఏంటి అంటే వేదమే మనకి ప్రమాణం అంతేకాక ఆ వేదమును అధ్యయనం చేసినటువంటి దాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా ఆ జ్ఞానాన్ని పొందినటువంటి సద్గురు వాక్యమే మనకు నిజమైనటువంటి ఆధారం అందుకోసం అని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా సద్గురువుల యొక్క జ్ఞానాన్ని మనం అనుసరించాలి ఎందుకంటే మనకి ఎంత జ్ఞానం ఉన్నా ఎంత స్వాధ్యాయం చేసిన ఎంతమంది మహాత్ముల ప్రవచనాలు విన్నా మనం గురువు ద్వారా విన్నదే నిజమైనటువంటి విధిగా భావించాలి అందుకే సమాజంలో గురువు లేని విద్య గుడ్డు విద్య అనేటటువంటి నానుడి ఏర్పడింది అందుకోసం అని చెప్పేసి ఈ బ్రహ్మజ్ఞానము గురించి కానీ ఆత్మస్థానము గురించి కానీ ఏదైనా సందేహము వస్తే అది సద్గురువుల ముఖంతో వారి సామీప్యంలో ఉండి వారికి సేవ చేస్తూ మన సందేహాలను వారి ముందు ఉంచి వాటిని తీసుకోవడం ద్వారానే అది నిజమవుతుంది ఎవరో చెప్పారని ఎక్కడో విన్నామని దాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు ఇది చాలా క్లిష్టమైనటువంటి విషయం ఇప్పుడు ఉదాహరణకి ఎడారిలో ఉన్నవాడు దాహంతో ఉంటాడు ఆ దాహంతో ఉన్నవాడికి అక్కడ ఎండమావి కనిపిస్తుంది వాడి దాహం దాని వెంట పరుగులు పెట్టేటట్టు చేస్తుంది చీకటిలో పెడుతూ ఉంటాం ఏదో అక్కడ రజ్జు ఏదో ఉంటుంది పాముని భ్రమిస్తాం కానీ దాన్ని వెలుతురు వచ్చిన తర్వాత దాన్ని తెలిసినటువంటి వాళ్ళు ద్వారా అక్కడ తాడే ఉందని తెలిస్తే ఆ భయం పోతుంది అదేవిధంగా మన సద్గురువులు తమ సమయాన్నంతా కూడా వేద స్వాధ్యాయంలో గడి గడిపి దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ప్రత్యక్ష ప్రమాణంగా పొందారు మనం చీకటిలో చూసినది తాడు కాదు పామని ఎలాగైతే వెలుతురులో తెలుసుకున్నామో అదే అదే విధంగా మనకున్న అనేక సందేహాలని ఈ సద్గురువులు ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మనకి అర్థమయ్యేటట్టుగా వివరిస్తారు ఈ ఆగమ ప్రమాణాన్ని తీసుకున్నటువంటి మనము మన యొక్క స్వాధ్యాయము ద్వారాను సద్గురువుల నుంచి వచ్చినటువంటి జ్ఞానము ద్వారాను అవగాహన చేసుకుని దాన్ని స్థిరపరుచుకుంటే అప్పుడు మన జ్ఞానం స్థిరపడుతుంది అందుకనే ఉపనిషత్ కాలంలో గురువులు శిష్యులు మా ఇద్దరి యొక్క జ్ఞానము కూడా పరిపుష్టం కావాలని చెప్పే భావనతోటి సహన అవుతూ సహన అనేటటువంటి శాంతి పాఠాన్ని పఠించేవారు దాని ద్వారా గురువుల యొక్క జ్ఞానం స్థిరపడేది ఆ గురువులు చెప్పినటువంటి దానితో వీళ్ళు తమ యొక్క ఆ ఆగమ ప్రమాణం ద్వారా గురువుకి ప్రత్యక్ష ప్రమాణం కావచ్చు విన్న శిష్యులకు అది ఆగమ ప్రమాణం అయితే దాని ద్వారా తమ యొక్క స్థితిని పెంచుకుని స్థిరపడేవారు అందుకనే గురుచిష్ట భోజనం అనేటటువంటి సామెత ఏర్పడింది ఆ గురువు వాక్యం ద్వారా మనలో ఏదైతే బీజ రూపంలో పడుతుందో దానిని మనం చక్కగా అవగాహన చేసుకుని అనేక ప్రమాణాల ద్వారా దాన్ని నిర్ధారించుకొని నిరూపణ చేసుకుని ఎప్పుడైతే మనం ఇది చేస్తామో మనం గురువు యొక్క స్వయం ప్రకాశం మనం అంతఃకరణలో ప్రతిఫలిస్తుంది ఆ రకంగా గురువు యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా పొందిన ఆయన జ్ఞానము మనలో నిలుస్తుంది అందుకని మనం కేవలం పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పొందాలనేటటువంటి విషయాన్ని కొనసాగిస్తూనే మహాత్ములు సద్గురువుల యొక్క ముఖత వచ్చేటటువంటి మాటల్ని మనం పట్టుకుని దాన్ని ఆచరించాలి అందుకే మనం ఎన్నోసార్లు చెప్తుంటారు మహాత్ములు మీరు మా పాదాలు పట్టుకోవడం కాదు మేము చెప్పేటటువంటి బోధరూపంగా మీకు అందించేటటువంటి పదాలని పట్టుకోండి మేము చెప్పిన ఆ పదాలను మననం చెయ్యండి ఆ తర్వాత దాన్ని ఆచరించండి అప్పుడు ఈ జ్ఞానము మీ హృదయంలో ప్రతిష్ఠింపబడుతుందని మన సద్గురువులు మనకి ఉపదేశిస్తూ ఉంటారు ఇది అంటే ఏదైనా సందేహం వచ్చినప్పుడు శాస్త్రం వేదం చెప్పినదే ప్రమాణంగా భావించాలి దాన్ని అనుష్ఠానపరిచి అవగాహన చేసుకున్నటువంటి సద్గురు వాక్యాన్ని మనం ప్రమాణంగా తీసుకోవాలి ఇది సాధక మిత్రులారా ఇంత ఈ జ్ఞానాన్ని మనం నాకు తెలిసిన పరిమిత జ్ఞానంతో చెప్పడం జరిగింది దీన్ని మనం అందరం కూడా స్వాధ్యాయం చేద్దాం మన యొక్క భావాల్ని పంచుకుంటూ ఉందాం మహాత్ముల యొక్క సూచనలు తీసుకుంటూ ఉందాం ఎందుకంటే మనం సద్గురువుల ఎదురుగా ఉన్నప్పుడు మనకు అన్ని అర్థమైనట్టే ఉంటుంటాయి కానీ తర్వాత అనేక సందేహాలు వస్తుంటాయి దీనికి మనం ఆ దానిగా మారిపోవాలి ఆ గురువులు అంది ఏదైతే మనకు అందించారో దానిగా మారిపోయినప్పుడే మనకి నిజమైనటువంటి జ్ఞానము అందుతుంది హరి ఓం తత్సత్ सर्व श्रीपरब्रह्मात्मनमस्तु ओम शाति शांति शाति हरि ओम